బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చోడా మంచోడా సమ్మక్క సారలమ్మల దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. అన్ని గుడులు దేవాలయాలు తిరిగే ప్రధాని నరేంద్ర మోదీ మేడారం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గిరిజన జాతరపై ఎందుకు చిన్నచూపని ఎర్రబెల్లి నిలదీశారు. కుంభమేళాను కోట్లాది రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు 2 కోట్లిస్తుందా అని ప్రశ్నించారు. హిందూ ధర్మం అని చెప్పే బీజేపీకి మేడారం అభివృద్ధి పట్టదా అని నిలదీశారు. మత చిచ్చులు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఆదివాసులకు సంబంధించిన గిరిజన సంబంధించిన సమ్మక్క సారాలమ్మ జంపన్నాసుంటి పోరాట వీరులు సాధించిన చరిత్ర మర్చిపోయి పైసకక్కర్రాని బండి సంజయ్ కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి విమర్శించడం అంటే సిగ్గుచేటు. నేను వాళ్ళందరినీ కూడా ఏమనాలో నాకే తోస్తలేదు. పిచ్చోడా మంచోడా బండి సంజయ్ నాకు అర్థం కూడా అయితలేదు. ఎక్కడ రాజకీయాలు చేయాలని కూడా తెలియదు. నువ్వు ఏం చేసినవే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఏం చేసినావు చెప్పు. దీనికి ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఆదివాసులు నీ తన్ని ఎదురు దూరం కొడతారు, అది దగ్గర పెట్టుకో. నువ్వు ఏం చేసినావు చెప్పు వాళ్ళకు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన బిడ్డలకు మేము రిజర్వేషన్ పంపించాం. నువ్వేం చేసినావు? 5 ఏళ్ల కింద పంపించి తొక్కిపట్టినాం, పెంచాలి అని. దాంట్లో ఆదివాసులు ఉంటారు, గిరిజనులు ఉంటారు. అవి తొక్కిపెట్టినాం, సిగ్గు లేకుండా దాని గురించి మాట్లాడవేందుకు. మూడవది, ఒక గ్రామ పంచాయతీ ఉంటే 10 తండలు ఉండేది, 10 గిరిజన గూడాలు ఉండేది ఆదివాసి గూడలో. ప్రతి 50 మంది నివసించే ఆదివాసులకు కూడా గ్రామ పంచాయతీ చేసి వాళ్ళు సర్పంచులు అయ్యేటట్టు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇలా గిరిజన గూడాలు ఆదివాసుల గూడాలు డెవలప్మెంట్ అయినాయి. ఏం చేసిండ్రోని ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు పడతారు ఒక అమ్మ దగ్గరికి వచ్చి. నేను అంటున్నా ఒకటే ప్రశ్న, మోడీ గారు, నువ్వు సీఎం గారు రాలేదు కొన్ని సందర్భాలలో, ఆయన హెల్త్ మంచిగా లేక కొద్దిగా పడిశం బట్టి రాలేకపోయారు, వస్తానని ప్రిపేర్ అయ్యారు. కానీ ఇదంతా చేసింది ఆయన ఆధ్వర్యంలే, ఇలా మీ అందరం పనిచేసింది ఆయన నాయకత్వం లోపట్ని. ప్రతి గంట గంట రివ్యూ చేసి చేస్తాడు. కానీ నువ్వు వచ్చి ఏం చేసినవా కిషన్ రెడ్డి గారు, గిరిజన శాఖ మంత్రి గారు, నువ్వు వచ్చి ఏం చేసినావు చెప్పు నాకు. ఒకటి చెయ్యకున్నా పర్వాలేదు, పుల్లలు పెడుతున్నావు, పిచ్చి పిచ్చి మాటలు పడుతున్నారు. అమ్మ ఊకుంటుందా? ఆ పాపం మీకు పండుతుంది. నీ కుంభమేళానికి ప్రధానమంత్రి గారు పోయి తాళం చేస్తాడు, అదే ఆదివాసుల దానికి ఎందుకు నువ్వు వచ్చిద్దావు? నేను ఒకటే అడగదలుచుకున్నావు, నీకు వేరే పూజలు పురస్కారాలు గుళ్ళకు పోతావే, దీనికి ఎందుకు రాలే 7 ఏళ్ల బట్టి? 7 ఏళ్ల బట్టి ఆదివాసులది గిరిజనులది జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఈ టెంపుల్కి ఎందుకు రాలే? మీ మోడీ గారు రాలేదు, మీ దేశ అధ్యక్షుడు రాలేదు, మీ బీజేపీ నాయకులు గుళ్ళలకు గోపురాలకు పోయేటోళ్ళు ఒక్కడికి రాలే. ఏదో ఈ రాష్ట్ర నువ్వు మంత్రి కాబట్టి నువ్వు వచ్చినావు, ఏదో గిరిజన శాఖ మంత్రి కాబట్టి వచ్చినావు, అదే నువ్వు వేరే వాళ్ళు ఎందుకు వస్తలేరు చెప్పు. నువ్వు ఒకటే అడగదలుచుకున్నావు, ఇది ఆదివాసులదని వస్తలేవా, గిరిజనులదని నువ్వు వస్తలేవా చెప్పు. ఒక డబ్బియ్యలేదు, నీ ముఖానికి వస్తాం కూడా వస్తలేవే. 7 ఏళ్ల బట్టి నువ్వు వచ్చినావా? నువ్వు దేశ ప్రధానిగా 7-8 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఉండబట్టి, ఎందుకు రాలే? నేను మోడీ గారిని అడుగుతున్నా, మా కేసీఆర్ గారు 5-6 సార్లు వచ్చిపోయింది. వచ్చుడే కాదు, ఈ డెవలప్మెంట్ చేశాడు 350 కోట్లు ఖర్చు పెట్టి, నువ్వెందుకు మోడీ గారు ఎందుకు రాలే? ప్రతి టెంపుల్కి పోతావే, ప్రతి టెంపుల్కి పోతావు, ప్రతి వాళ్ళ దగ్గర పోతావు, తలకాయ ఉంచుకొని తిరుగుతావు, తాళాలు చేస్తావు, అవన్నీ హిందూ మతం ఉంటుంది. ఇది కాదా? నువ్వు మతతత్వాలు పెట్టే నీ మొహాలకు బీజేపీలకు ఇది ఎందుకు వస్తలేవు? ఆదివాసుల పండుగ సమ్మక్క సారాలమ్మ ఇది నీ గుర్తుకొస్తలేదా? ఇది పండుగ కాదా? ఇది దేవతలు కాదా? మీ దృష్టిలో మీరొచ్చి ఇక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారే సిగ్గు లేకుండా. బండి సంజయ్, కేసీఆర్ గారు ఎందుకు రాలేదంటారు? కేసీఆర్ గారు ఇక్కడ చాలాసార్లు వచ్చారు, వాళ్ళ నాయకత్వంలో మేము చేస్తున్నాం. మీరేం చేశారు? మీ మోడీ గారు ఎందుకు వస్తారు చెప్పు నాకు. పోనీ మీ కేంద్ర మంత్రులు ఎవరు ఎందుకు రారు? మీ అమిత్ షా ఎందుకు రారు? అదే వేరే దానికి వచ్చిండే, హైదరాబాద్కు చాలా వాటికి వచ్చారు.
వాక్తం వచ్చారు మీ మీ మంత్రి కేంద్ర మంత్రులందరూ వచ్చారు, ముఖ్యమంత్రులందరూ వచ్చారు, కుంభమేళాను పోయారు, ఇంకా వేరే దానికి పోయారు. ఇదే కేందుకు వస్తలేరు. ఆదివాసుల పండుగ నీకు నీ గుర్తింపు వస్తలేదా? నువ్వే అన్నావు కదా జాతీయ హోదా ఇస్తాని. మేము అనలేదే, అడగలే. మీరు జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి గారు పదే పదే రిప్రజెంటేషన్ చేసిన మీరు ఏం చేయలే, చేయకుండా పర్వాలేదు. ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులు ఇది వచ్చేసారి జాతీయ హోదా కింద మేము ప్రకటిస్తామని చెప్పారు. మీరు ఎందుకు ప్రకటించలేదు? నేను ఒకటే అడుగు తలుచుకున్నా. ఇవాళ కిషన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసాడు, సిగ్గులేదు మాట్లాడేది మళ్ళా.